ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాళ్ళ తారీఖు ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఇవాళ వరదాత తండ్రి మనల్ని శ్రేష్టమైన భాగ్యశాలి అని వరదానంతో అలంకరించారు వరదానం హెడ్డింగ్ వ్యర్థ సంకల్పాల తీవ్రమైన వేగాన్ని సెకండ్లో ఆపేసి నిర్వికల్ప స్థితిని తయారు చేసే శ్రేష్టమైన భాగ్యశాలీ భవ వ్యర్థ సంకల్పాల తీవ్రమైన వేగాన్ని సెకండులో ఆపేసి నిర్వికల్ప స్థితిని తయారు చేసే శ్రేష్టమైన భాగ్యశాలీ భవ వివరణ ఏదైనా తప్పు జరిగితే తప్పు జరిగిన తర్వాత ఎందుకు ఏమిటి ఎలా ఇలా కాదు అలా అంటూ ఆలోచించడంలో సమయాన్ని పోగొట్టుకోకండి ఒక అవ్యక్తవాణిలో బాబా చాలా గొప్ప విషయం చెప్పారు దీని గురించి అతిగా పశ్చాత్తాపడ్డం కూడా వ్యర్థంలోకే వస్తుంది అన్నారు బాబా మీకు డ్రామా యొక్క జ్ఞానం తెలుసు అరవై మూడు జన్మలుగా దేహాభిమానంలో ఉన్నామని మీకు తెలుసు అరవై మూడు జన్మలుగా మనం భలే ద్వాపరియుగం ఆదిలోనే ఇంతగా పంచవికారాలకు లోన్ అవ్వకపోయినా వికారాల యొక్క మట్టి పడుతూనే ఉందని మీకు జ్ఞానం అంతా తెలుసు డ్రామాలో మాయ వస్తుందని తెలుసు ఇవన్నీ తెలిసి కూడా అతిగా పశ్చాత్తాపడ్డం కూడా వ్యర్థం అన్నారు బాబా సో ఏదన్నా మాయ చేతిలో మనం ఓడిపోతే ఎందుకు ఓడిపోయాను అని ఆలోచించి మళ్ళీ ఇంకోసారి ఆ తప్పిదం రిపీట్ అవ్వకుండా చూసుకోవడమే వివేకమే తప్ప పశ్చాత్తాపంలో కుంగిపోయి కుంగిపోయి కొంతమంది దానివల్ల కూడా బాబాని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు అది ఇంకా ఘోరమైన తప్పు అందులో మనం తప్పు చేస్తే అందులో మనం పాఠం నేర్చుకుని ముందుకు వెళ్ళడమే కాబట్టి బాబా అంటున్నారు ఏదైనా తప్పు జరిగితే తప్పు జరిగిన తర్వాత ఎందుకు ఏమిటి ఎలా ఇలా కాదు అలా అంటూ ఆలోచించడంలో సమయాన్ని పోగొట్టుకోకండి ఎంత సమయం ఆలోచించే స్వరూపంగా అవుతారో అంత మచ్చపై మచ్చ వేసుకుంటూ ఉంటారు పరీక్షకు టైం తక్కువగా ఉంటుంది కానీ వ్యర్థాన్ని గురించి ఆలోచించే సంస్కారం పేపర్ యొక్క టైంని పెంచేస్తుంది చూడండి బాబా ఎంత లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ పేపర్ ఏదైతే వచ్చిందో అది అది చాలా తక్కువ టైమే ఉంటుందంట కానీ దాని గురించి అతిగా వ్యర్థంగా ఆలోచించడం వల్ల ఆ పరీక్ష యొక్క సమయం చాలా ఎక్కువ ఉంది అన్నట్టు అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న ఆవేశం వచ్చింది మార్నింగ్ మనం ఎవరిన ఆవేశంలో ఏదో అనేసం తర్వాత మనం తప్పిదం తెలుసుకుని ఆ క్షణంలో నేను శాంత స్వరూప ఆత్మను నేను సహనం వహించాలి అని చెప్పి ఆ శాంతి యొక్క గుణాన్ని సహనం యొక్క శక్తిని బాబా నుంచి మనం తీసుకుని ఇంకోసారి అలా జరగకుండా చూసుకోవాలి అలా చేసే బదులు సాయంత్రం వరకు అయ్యో బాబా క్రోధాన్ని వహించద్దంటే నేను ఇవాళ క్రోధాన్ని వహించాను నేను ఆవేశంలోకి వచ్చేనే ఆత్మనిలా ఇలా అన్నానే అలా అన్నానే అంటే దాన్ని సమర్థించుకుంటాం నేనేం కావాలని అన్నానా వాళ్ళు వంద సార్లు అన్నా వంద సార్లు నేను ఊరుకుని ఒక్కసారే కదా నేను అన్నాను మరి అలాంటప్పుడు అది తప్పెలా అవుతుంది అని ఒక్కోసారి సమర్థించుకోవడంలో కూడా సమయం వేస్ట్ చేస్తాం ఇంకోసారి ఏం చేస్తాము పది మందికి చెప్పడంలో సమయాన్ని వ్యర్థం చేస్తాం సో కాబట్టి బాబా అంటున్నారు పరీక్ష టైం తక్కువే అయినా దాని గురించి వ్యర్థం ఆలోచించి ఆలోచించి పరీక్షా సమయాన్ని పెంచుకుంటారు అందువలన వ్యర్థ సంకల్పాల తీవ్రమైన వేగాన్ని పరివర్తన శక్తి ద్వారా ఒక్క సెకండ్లో స్టాప్ చేసేస్తే స్థితి తయారవుతుంది ఈ సంస్కారం ఉత్పన్నమైనప్పుడు భాగ్యశాలీ ఆత్మ అంటారు ఎంత జ్ఞానమున్నా అది సమయానికి గుర్తుకు రాకపోతే ఉపయోగం ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ధన నష్టం జరిగింది రోజులు తరబడి దాని గురించి బాధపడి అయ్యో నేను అది చేద్దామనుకున్నాను ఇది చేద్దామనుకున్నాను భలే అంటే డ్రామాలో అది జరిగేది లేదు ఇది నథింగ్ న్యూ యొక్క పాఠం బ్రహ్మాబాబాయ్ యొక్క జీవితాన్ని మనం ఎదురుగుండా పెట్టుకోవాలి దాదీల యొక్క జీవితాన్ని మనం ఎదురుగుండా పెట్టుకోవాలి వాటితో ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించి పరివర్తన చేసుకుని ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి తప్ప బాబాయ్ వాళ్ళు చెప్పారు కదా జరిగిపోయిన దాని గురించి మీరు ఎంతసేపు ఆలోచిస్తూ ఉంటే అంతసేపు మీరు ఇంకా పరీక్షా పేపర్ రాస్తున్నట్టే పరీక్ష వెళ్ళిపోయినట్టు కాదు కాబట్టి అందులో సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని బాబా మనకి తెలియచేస్తున్నారు స్లోగన్ సంతోషం కలిగించే ఖజానాలతో సంపన్నంగా అయితే ఇతర ఖజానాలన్నీ స్వతహాగా వచ్చేస్తాయి సో అందుకే బాబా ఎప్పుడూ కూడా ప్రతి అవ్యక్తవాణి ప్రతి బాబా మిలల్లో ఎస్పెషలీ ఈ సీజన్లో ఉన్న ప్రతి బాబా మిలల్లో బాబా సంతోషం గురించే మాట్లాడారు మొన్న మనకి ఇచ్చిన హోంవర్క్ కూడా ఏంటి ఇచ్చారు బాబా అందరికీ సంతోషాన్ని పంచండి బచ్చే ఏమైపోయినా పర్వాలేదు బాబా అయితే చాలాసార్లు మురళీల్లో చెప్తారు ఆఖరికి మృత్యు వచ్చినా పర్వాలేదు కానీ మీరు సంతోషంగా ఉండడం మాత్రం ఆక్కండి అంటారు బాబా సో అది ఉంటే అన్ని ఖజానాలు వస్తాయి ఇప్పుడు ఇవాల్టి పవిత్రత పాయింట్ బాబా సమానంగా అవ్వడము లేదంటే బాబాకు సమీపంగా వెళ్ళడము అంటే అపవిత్రత అనగా కామ మహాశత్రువు స్వప్నంలో కూడా మీ పైన దాడి చెయ్యకూడదు సో బాబా సమానంగా అవ్వడము బాబా సమీపంగా వెళ్ళాలి అంటే స్వప్నంలో కూడా కామ మహాశత్రువు యుద్ధం చేయకూడదు సదా సోదర భావన యొక్క స్మృతి సహజంగా మరియు స్వతహాగా వస్తూ ఉండాలి ఆత్మ యొక్క అసలైనటువంటి గుణము ఏంటి శాంత స్వరూప స్థితిలో ఉంటే ఇంకా ఎప్పుడూ కూడా మీరు కిందకి రారు సో ఆత్మ యొక్క అసలైన స్థితి ఏంటి గుణస్వరూపము శక్తి స్వరూపము ఈ రెండు స్థితుల్లో ఈ రెండు స్వరూపాల్లో ఉంటే అప్పుడు కిందకి రాలేరు ఆత్మనైన నేను సకల గుణాలకి స్వరూపాన్ని సకల శక్తులకి స్వరూపాన్ని అని ఈ విధంగా గుణస్వరూపులుగా శక్తి స్వరూపులుగా అయినప్పుడు కిందకి రాలేరు అంటున్నారు ఇది వాటి వరదానం స్లోగన్ మరియు పవిత్రత పాయింట్ ఓం శాంతి